వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఫోన్ ట్యాపింగ్, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ట్యాపింగ్ చుట్టే తిరుగుతున్నాయి. ట్యాపింగ్పై విచారణ జరిగే కొద్దీ విస్తిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు? ఫోన్ ట్యాపింగ్పై V6 స్పెషల్ ఫోకస్. నీ ఫోన్ విన్నారట, నా ఫోన్ కూడా విన్నారట. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ ఏ రేంజ్లో జరిగింది? ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి మరీ ఎందుక పనిచేశారు? అసలు ఫోన్ ట్యాపింగ్ చేసిందెవరు, చేయించిందెవరు? జస్ట్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక విషయం బయటికి వస్తోంది. వాస్తవానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే SIB, మావోయిస్టుల ఉనికి కదలికలు తెలుసుకునే విభాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో SIBని ఏర్పాటు చేశారు. బేగంపేటలోని పాత ప్రగతి భవన్ అంటే ప్రస్తుతం ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ కు కూతవేటు దూరంలోని ఈ ఆఫీస్ ఉంటుంది. SIBకి ప్రభాకర్ రావు IG హోదాలో చీఫ్ గా ఉండేవారు. 2020లో ఉద్యోగ విరమణ చేశాక కూడా KCR సర్కార్ ఆయన్ను అలాగే కొనసాగించింది. SIB చీఫ్ గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ప్రణీత్ రావును ప్రత్యేకంగా SIBకి తీసుకువచ్చారు. SIB SOT DSPగా పనిచేసిన ప్రణీత్ పలువురు రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. BRS పెద్దల ఆదేశాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పలువురు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు కూడా రికార్డు చేయించారనే అభియోగాలు ఉన్నాయి. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని గత ప్రభుత్వ పెద్దలకు వెంట వెంటనే సమాచారం చేరవేశారట ప్రణీత్. అప్పట్లో తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ పదే పదే చెప్పుకొచ్చారు ప్రతిపక్ష నాయకులు. కావాలనే BRS ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తుందంటూ PCC చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నాయకులు ఆరోపించారు. అప్పట్లో అందరూ వాటిని ఆరోపణలే అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిజాలు బయటపడుతున్నాయి. అవి ఆరోపణలు కాదు, అన్ని నిజాలే అని విచారణలో తేలుతున్నాయి. రేవంత్ రెడ్డి గత 2 ఏళ్ల నుండి కొందరు ఆఫీసర్లు, ఆఫీసర్ల సంఖ్య, వారి సామాజిక వర్గం, వారంతా ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో చెప్తూ వస్తున్నారు. కానీ మీడియా సహా అందరూ రేవంత్ ఆరోపణలను లైట్ తీసుకున్నారు, పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. సేమ్ టైంలో ట్యాపింగ్ చేసేవాళ్ళు భయపడలేదు. విషయం లీక్ అయింది, జర జాగ్రత్తగా ఉండాలన్న సోయీ లేదు. ముఖ్యంగా IG ప్రభాకర్ రావు గారు, మీరు రిటైర్ అయిపోయారు, అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ IG ప్రభాకర్ రావు గారిని తిరిగి SIB ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన GO ఇచ్చి 4 ఏళ్ళు అంటే అసలు అన్లిమిటెడ్ గా ఎంతకాలమైన KCR ఉన్నంతకాలం IG ఉండొచ్చు అని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తలు, ఏ నాయకులు, ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో, వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు KCR ఉన్నాడని, ఎంతకాలం ఉంటాడో KCR నువ్వు గుర్తు పెట్టుకో. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే CM అయిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి విచారణ చేయిస్తుండటంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం మారగానే SIB DSP ప్రణీత్ రావు హార్డ్ డిస్కులు, ఆధారాలను తగలబెట్టారని లీక్ అయింది. ఆ సమాచారంతో ప్రణీత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. ఇదే కేసులో A1 A2లుగా ఉన్న అప్పటి SIB చీఫ్ ప్రభాకర్ రావు, DSP రాధాకిషన్ రావు ఇద్దరూ అమెరికాలో ఉండి ఇక్కడ ఏం జరుగుతోందో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు ఓ పోలీస్ ఉన్నతాధికారికి టచ్ లోకి వచ్చినట్లుగా సమాచారం. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వెళ్లానని, ఈ ఏడాది జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని ఫోన్లో చెప్పారట. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు మేము కూడా ప్రభుత్వం చెబితే అలానే పనిచేశాం. ఎంతైనా మనం పోలీసులం, మనం ఒకటి, మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారు అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించారట. దీంతో ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ ఉన్నతాధికారి, మీరేదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్ కు పూర్తిగా సమాధానం రాసి పంపండి అని బదులిచ్చారట.
అంటే పొలిటికల్ గా ప్రతిపక్ష నాయకులు అప్పట్లో అనుమానించింది నిజమేనని అర్థమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరిన్ని ఆశ్చర్యకరమైన వార్తలు, విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ పై కేసు నమోదైన తర్వాత తిన్నగా ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిగ్గుతేలింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. ఫోన్ల ట్యాపింగ్ అంశం మన దేశంలో ఇప్పుడేం కొత్తేం కాదు. మన రాష్ట్రంలో జరిగినట్టు ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అంతర్జాతీయ, జాతీయ భద్రత, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో నక్సల్స్ టెర్రరిస్టుల సమాచారం కదలికపై నిఘా పెట్టే అందుకు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో నక్సల్స్ కదలికలు పెద్దగా లేవు, పదేండ్లుగా టెర్రరిజం జాడలు కూడా లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతరత్రా మావోయిస్టుల ఉనికి సమయాల్లో పరిమితులతో ట్యాపింగ్ చేసి నిఘా పెట్టేవారు. కానీ ఆ ట్యాపింగ్ శృతి మించి వ్యక్తిగతంలోకి చొరబడిందని అర్థమవుతోంది. మరి ట్యాపింగ్ ఎందుకు చేసినట్టు, ఎవరికోసం చేసినట్టు అనే గుట్టు విప్పుతున్నారు విచారణ అధికారులు. అపోజిషన్ లీడర్లే ప్రధాన టార్గెట్లు, వాళ్ళు వీళ్ళు కాదు. సర్కార్ టార్గెట్లో పడితే ఫోన్ ట్యాపింగే. కాంగ్రెస్ విచారణకు వాదించగానే ప్రతిపక్ష నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక సిటీలోనే కాదు, రాష్ట్రమంతా ఉన్నారట. గత 10 రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ వార్తల సీక్వెన్స్ చూస్తుంటే రోజుకో నిజం బయటపడుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు పర్వతగిరిలో ఓ సర్వర్, సిరిసిల్లలో ఇంకో సర్వర్, ఓ మీడియా ఎండీ ఆఫీసులో మరో సర్వర్లు పెట్టి ట్యాపింగ్ లో మానిటర్ చేసేవారని వార్తలొచ్చాయి. పోలీసుల కస్టడీలో ట్యాపింగ్ నిజమేనని నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఎస్ఐబి అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తెలుస్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్య కాంగ్రెస్ నేతల ఫోన్లు విన్నారని విచారణలో తేలింది. అంతేకాదు, తరతమ భేదం లేకుండా సొంత పార్టీ నేతల ఫోన్లను వినేసి ఎవరేంటో తెలుసుకున్నారట. ఫోన్లు వినేందుకు దాదాపు 30 మందితో కూడిన ఓ స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు దర్యాప్తు అధికారులు. సొంత పార్టీ లీడర్లపై ఒక టీం, రేవంత్ సహా ప్రతిపక్ష నేతల లీడర్లపై ఇంకో టీం, బడా వ్యాపారులు, ఫార్మా, సినీ దిగ్గజాలపై మరో టీంను ఏర్పాటు చేసి ఎవరి కదలికలు ఏంటన్నది గుర్తించారట. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఓ ఆఫీస్ను ప్రణీత్రావు, రవిపాల్ రెంట్కు తీసుకున్నారని టాక్. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎన్నికల సందర్భంగా ఏమేమి చర్చలు జరిగాయి అనే సంభాషణలను నేరుగా విని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేవారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎవరి డబ్బు ఎటుపోతుందో తెలుసుకొని కట్టడి చేసినట్టు తెలుస్తోంది. ట్యాపింగ్ వార్తలు బయటకు పొక్కడంతో ఇప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని లీడర్లు ఒక్కొక్కరూ బయటకొస్తున్నారు. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరిన్ని ఆధారాలతో డీజీపీ రవిగుప్తాను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ట్యాపింగ్ బాధితులు రాష్ట్రమంతా ఉన్నారని, జిల్లాకో సెల్ ఏర్పాటు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు ఎన్ఎం. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసింది ఎలక్షన్లలో. మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ట్యాప్ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవారు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది. కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షులు, పైగా కేంద్ర కేబినెట్ మంత్రి. కిషన్ రెడ్డి ఫోన్లను కూడా వినేశారట. ఉప ఎన్నికల టైంలో ఆయన మూమెంట్పై కన్నేయడంతో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విని అవతలి వారిని కట్టడి చేశారని వెల్లడవుతోంది. ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీసు అధికారులు, ఇదే మాఫియా రాజ్యాంగం రోజు చేసినటువంటి విషయము ఇన్కమ్ట్యాక్స్ ఆఫీసర్సు, పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలు వేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే 1 కోటి రూపాయలు వసూలు చేయడము, వారే
మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ మొదటి బాధితుడైతే తాను రెండో బాధితుడని చెప్పుకున్నారు రఘునందన్ రావు. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సహా బీజేపీలో పేరున్న ప్రతి లీడర్ల ఫోను ట్యాప్ చేసినట్లు నేతలు చెప్తున్నారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీతరావు అనేటువంటి డీఎస్పీ దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీసు అధికారులు అంగీకరించినారని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ దెబ్బకు లీడర్లెవ్వరూ ఫోన్లలో మాట్లాడుకోకుండా ఫేస్ టైమ్, వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునేవారు. ఇప్పటికీ ఆ భయం లేకపోలేదు. సొంత పార్టీ లీడర్లపైన ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించారన్నది ఆరోపణ. ఎవరేం మాట్లాడుకున్నారో తెలుసుకునే తనదైన మార్కు చూపించారట సర్కార్ పెద్దలు. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుకోవాలంటేనే భయపడేవాళ్ళట. ఫోన్ ట్యాపింగ్తోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటపడిందన్నది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ సొంత పార్టీ లీడర్లపైన కేసీఆర్ నిఘా పెట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకే ఆ పార్టీ ముఖ్య లీడర్లంతా ఫేస్ టైమ్, వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునేవారు. ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారనే వార్తలను పసిగట్టిన కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు, గన్మెన్ల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ప్రచారాన్ని, తాజా సంఘటనలు మరింత బలం చేకూరుస్తున్నాయి. డిప్యూటీ మాజీ సీఎం తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ బర్తరఫ్లు ఫోన్ ట్యాపింగ్ ఫలితాలేనని ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. మంత్రులుగా ప్రైవసీ లేదని, తమ బెడ్రూమ్ లోకి కూడా చొరబడే ప్రయత్నం జరిగిందని వాపోతున్నారు మాజీ మంత్రులు. ఇక ఇవన్నీ ఒకెత్తైతే ఎమ్మెల్యే కొనుగోళ్ల అంశం మరో ఎత్తు. మునుగోడు బై ఎలక్షన్ టైంలో బీజేపీతో తమ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న అనుమానంతో సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆ తర్వాత వారి సంభాషణలను వారికే వినిపించి బెదిరించడంతో సదరు ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. వారి భయాన్ని బీజేపీ వైపు ఉసిగొల్పి ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం తెరపైకి తెచ్చారని వార్తలొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ ఘనత పక్క రాష్ట్రాలకు పాకింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీమ్ అక్కడి కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మద్దతిచ్చిన జనతాదళకు అనుకూలంగా కాంగ్రెస్ వ్యూహాలను, ఆర్థిక వనరులను తెలుసుకుని ఆ సమాచారాన్ని జేడీఎస్ ముఖ్యులకు చేరవేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలకు నిధులు ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా పంపిణీ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని టాక్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అందుకే ప్రభుత్వం అలా మారగానే ఇలా ఆధారాలు చెరిపేయాలని అందరూ మూకుముడిగా ప్రయత్నించారు. ఒక్క ఆధారం దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అందుకే ఏవన్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరూ ఒక్క ఆధారం ఉండొద్దని ఆదేశాలు ఇచ్చి మరీ అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. మిగతా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లలోనూ భయం నెలకొంది. అసలు విషయం ఏంటంటే ట్యాపింగ్ లో ఉన్న ఆఫీసర్లంతా వరంగల్ జిల్లాకు చెందినవారే. అంతేకాదు, వారంతా వెలమ సామాజిక వర్గానికి చెందినవారే. ట్యాపింగ్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి హస్తం కూడా ఉందనే వార్తలు బయటకు రావడంతో ఆయన ప్రెస్ ముందుకొచ్చారు. అసలు ట్యాపింగ్ అంటే ఏంటో తనకు తెలియదని, ప్రణీత్రావు ఎవరో కూడా తెలియదంటున్నారు ఎర్రబెల్లి. ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. దాంట్లో అయితే నాకు ఎన్న సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ చేయమంటున్నాం కదా. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఊరట అది.
ఆయన ఊరు వేరు, ఆయన మాకు తెలుగు కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎందులో సంబంధం కూడా లేదు. చాలా రోజుల తర్వాత ట్యాపింగ్ పై స్పందించారు కేటీఆర్. చేతనైంది చేసుకోవాలని రేవంత్ కు సవాల్ చేశారు కేటీఆర్. ఇక్కడ ఎవడు భయపడే వాళ్ళు లేరన్నారు కేటీఆర్. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకే మేరకు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేస్తుండ్రు, రోజు ఒక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది, డైరెక్ట్గా చెప్పరా అదరా భయ్, నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో వెళ్ళనని మళ్ళనని పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారు లేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావు, ఏ మేము వద్దంటలేం కదా. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ మంత్రి దయాకర్ రావు పాత్ర ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. నిందితులందరినీ జైలుకు పంపడం ఖాయమన్నారు. మాది తప్పకుండా ఉందండి, మురళీ గారిది ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అందులో దయాకర్ రావు హస్తం ఉంది, ఇప్పటికే ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో టోటల్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరెవరి పేర్లు వస్తాయో అందరి మీద కూడా చర్య తీసుకోవడం. ఫోన్ ట్యాపింగే తప్పైతే దాన్ని తమ సొంతానికి వాడుకున్నారు ఎస్ఐబి అధికారులు. ఓవైపు ప్రభుత్వ పెద్దల పనులు చక్కబెడుతూనే పనిలో పనిగా స్వకార్యం పూర్తి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారం హద్దులు దాటింది. పెద్దల అండతో స్వామి గారితో పాటు స్వకార్యము చక్కబెట్టుకున్నారు. వ్యాపారులు, రియల్టర్లు, సెలబ్రిటీలు, ఫార్మా దిగ్గజాల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్తో అందనకాడికి దోచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీమ్ నెట్వర్క్ జిల్లాలకు విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిందే తడుగు, వాళ్ల ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు సామాన్యుల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సదరు వ్యక్తులకు అందించేవారని తెలుస్తోంది. ఆ ఫోన్ డేటాతోనే అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్మెయిలింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పాలిటిక్స్ కే పరిమితం కాలేదు. విపక్ష నేతలకు సహకరించే రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ సంస్థల అధినేతల ఫోన్ ట్యాపింగ్లతో సుమారు కొంతమంది వ్యాపారులతో ప్రణీత్ రావు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిని బెదిరించి ట్యాప్ చేసిన వారి ఆడియో, వీడియో క్లిప్లతో లొంగదీసుకుని బీఆర్ఎస్ కు పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేలా చేశారని టాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దృష్టి పెట్టింది. ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచినట్టు బయటకు రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులపై నజర్ పెట్టింది. అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల చిట్టా సిద్ధం చేస్తోంది. ముఖ్యమైన పదవుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారులు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల వివరాలు సేకరిస్తోంది. ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించిన వివరాల ఆధారంగా స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది. ప్రణీత్ రావు టీం చేసిన సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా ప్రభుత్వ అధికారులు అక్రమాస్తులు సంపాదించుకున్నారని ఏసీబీ దృష్టికి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆస్తులు సంపాదించిన అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఆయా అధికారులు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వాళ్ల ఆస్తుల లెక్కలు సేకరిస్తోంది. ప్రధానంగా గత 5 ఏళ్ల వ్యవధిలో వారి ఆదాయ వ్యయాలు, సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్మెయిలింగ్ చేసి పలువురు అధికారులు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో విలువైన భూములు కొనుగోలు చేశారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్ శివార్లలో విల్లాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు సమాచారం. అధికారులు, వారి కుటుంబ సభ్యులు బినామీల వివరాలను ఏసీబీ అధికారులు రహస్యంగా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా అక్రమాస్తుల కేసులు నమోదు చేసి సోదాలు చేయనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రాజకీయ నేతలు, వ్యాపారుల కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. ఇలా సేకరించిన సమాచారంతో రైడ్స్ చేశారు, కోట్ల కొద్దీ డబ్బు సీజ్ చేశారు.
ఇందులో హవాలా డబ్బుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో వాటిని దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. అందులో అధికారి స్థాయిని బట్టి వాటాలు చేరినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అధికారులందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. అందులోనూ వీళ్లందరిది ఒకే సామాజిక వర్గం. బీఆర్ఎస్ హయాంలో తమ డ్యూటీలు పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. కేసు ఇన్వెస్టిగేషన్ మొదట్లో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పేరు మాత్రమే బయటకొచ్చింది. ఆ తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు బయటకొచ్చే వరకు కూడా నిందితులందరిది ఉమ్మడి వరంగల్ జిల్లా అని తెలియదు. ఈ కేసులో ఏవన్ గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తాటిపత్రి ప్రభాకర్ రావుది ఉమ్మడి వరంగల్ జిల్లానే. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల ఆయన సొంత గ్రామం. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన ప్రణీత్రావును టీం ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు ప్రభాకర్ రావు. అనుకున్న పని కాగానే కేసులో కీలకంగా వ్యవహరించిన భుజంగరావుకు వరంగల్లోని భూపాలపల్లి ఏఎస్పీగా అవకాశం కల్పించారు. ఈ కేసులో ఇద్దరు సీఐలను కూడా ఎస్ఐబి పోలీసులు విచారించారు. వీరు కూడా వరంగల్ జిల్లాకు చెందిన వారే. మొత్తం కేసులో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు మొదలు ఏఎస్పీ డీఎస్పీ సీఐలంతా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఈ తతంగం నడిపించారనేది ప్రధాన ఆరోపణ. తన టీం మెంబర్లకు ఎర్లీ ప్రమోషన్లు ఇప్పించారనే ఆరోపణలు ప్రభాకర్ రావుపై ఉన్నాయి. 2002-2004 బ్యాచ్ ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లను కాదని 2007 బ్యాచ్ ప్రణీత్రావుకు ఆక్సిలరీ ప్రమోషన్ ఇప్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ట్యాపింగ్ పరికరాలు కొన్నట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ సాక్ష్యం ట్యాపింగ్ కేసులో కీలకం కానుందే. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ పుట్టను తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇంకెంతమంది ఈ కేసులో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రమేయం ఉందో తేలాల్సి ఉంది. అంతేకాదు ఎంతమంది ఫోన్లను ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎంత డబ్బును వెనకేసుకున్నారో కూడా తేలాలి. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో ఇష్యూపై మళ్ళీ కలుద్దాం.